సార్ హూ ఆర్ ద యాక్టర్ దట్ యూ వాంటెడ్ టు వర్క్ విత్ సార్? ఇప్పుడు ఇలాగే నేను నలుగురితో చేయాలని నాకు ఏ క్యారెక్టర్ పర్లే ఐమ్ రెడీ టు డూ మేడం. అమితాబ్ బచ్చన్ చిరంజీవి గారితో చేసాను, రజనీకాంత్, మోహన్ లాల్ వీళ్ళతో నాకు చేయాలి ఆశ. మరి లెట్స్ సీ. భలే ఉంటుంది సార్ రజనీకాంత్ సార్ కాంబినేషన్లో చేస్తే భలే ఉంటుంది. ఆయనతో రెండు సీన్లు మూడు సీన్లు కమల్ సార్ ఆయన దగ్గర ఆయన లైబ్రరీ ఒక యూనివర్సిటీ దానికంటే ఇంకేదైనా బిగ్ వర్డ్స్ లైక్ ఈ వేరే ఏదైనా ఉంటే కూడా హీ నోస్ ఎవ్రీథింగ్ అండి. అది అది ఒక లైబ్రరీ వికీపీడియా గూగుల్ మోర్ దెన్ దట్ సార్. ఇంకేమైనా పెద్ద వార్తలు ఉంటే అది కూడా మనం పెట్టుకోవచ్చు. హీ నోస్ ఎవ్రీథింగ్ ద వే ద యాక్టర్ యాజ్ హీ కమ్స్ ద వే పుట్ ద మేకప్ ద వే హీ హ్యాండిల్ హిమ్సెల్ఫ్ ఇలా ఉంటుంది. నార్మల్గా ఇలా మాట్లాడుతూ ఉంటారండి టక్కని షార్ట్ రెడీగానే అండ్ వేరే ట్రాన్స్ఫర్మేషన్ సుచాన్ ఇట్స్ ఇమీడియట్ హౌ అనేది పెద్ద దాంట్లో ఆ ఇంప్రూవైజేషన్ కానీ హౌ హీ డస్ ఇట్ అనేది ఒక పెద్ద మ్యాజిక్. దట్స్ వాట్ కమల్ సార్. యూజువలీ వెన్ ఐ వాజ్ చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు ఈ ఫెస్టివల్స్ ఫిలిం అంటే మూడు ఒక మూడు ఉంటుంది సార్. అంటే దీవాలి అంటే నేను ఆల్మోస్ట్ ఆల్ త్రీ ఫిల్మ్స్ చూసేస్తాను. మార్నింగ్ తలపతి, ఆఫ్టర్నూన్ గుణ, నైట్ రుద్ర అండ్ బాకీరాజ్ ఫిల్మ్ కూడా వచ్చింది. మనకి దీవాలి సెలబ్రేషన్ ఉండదు, పొంగల్ సెలబ్రేషన్ ఉండదు. తలపతి ఇది రుద్ర సార్, రుద్ర. సో మార్నింగ్ తలపతి, గుణ, రుద్ర, మన క్రాకర్స్ టైం ఉండదు సార్. ఇప్పుడు డిజిటల్ టైంలో డూ యూ థింక్ ఫెస్టివల్ ఫిలిమ్స్ అంటే ఫెస్టివల్ థియేటర్ మూడ్స్ తగ్గిందా సార్? అది లేదు, తగ్గల. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే డిస్కోరాజు అంటే వీ హెవ్ పుట్ ఇన్ సో మచ్ ఎఫర్ట్, మన ఐస్లాండ్లో వెళ్ళి చేసు, సైన్స్ ల్యాబ్, ఇవన్నీ మన మొబైల్లో చూడాల్సిన ఫిల్మ్ కాదు. యాక్చువల్లీ కాదు. యా, ఇఫ్ ఇట్ ఈస్ అ రామ్ కామ్, ఇఫ్ ఇట్ ఈస్ అ రామ్ కామ్ ఒక చిన్న అంటే ఈవెన్ దట్ ఆల్సో వీ నీడ్ టు వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్, బట్ దెర్ ఆర్ ఫిల్మ్ వీ పుట్ ఇన్ ఎఫర్ట్ ఆ థియేటర్లో ఫీల్ ఉంటుంది. అది ఆల్ ఫీల్ అవ్వాలి డెఫినెట్గా. కానీ ఇప్పుడు చెప్పినా దట్ ఈస్ ద ఓన్లీ రిక్వెస్ట్ దట్ ఐ ఆల్సో వాంటెడ్ టు పుట్ ఫార్వర్డ్. ఇక్కడ ఒకటి నేను నా అబ్జర్వేషన్లో ఒకటి అనిపించింది ఏంటంటే పైరసీ చోట్ల మానేశారు. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ సార్, కరెక్ట్. ఇప్పుడు చోట్ల ఎందుకంటే ప్రింట్ బాగోదు, ఇది బాగోదు. ఇప్పుడు నాకు ఎక్కడ పైరసీ దొరికారు, పైరసీ పట్టుకున్నారు, నాకైతే నాకు వెరీ రేర్, వెరీ రేర్. అందరూ థియేటర్కి చూస్తున్నాను, బాగుంది అంటే మాత్రం అందరూ థియేటర్స్కి వచ్చేస్తున్నారు. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ.